హాయ్, వెల్కమ్ టు థింక్ టు ఇన్వెస్ట్. ఈరోజు మనము ఒక ముఖ్యమైన స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అది ఈ స్టాక్ ఈ మధ్య జనవరి నుంచి, అంటే జనవరిలో 1000 అబోవ్ ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ ఇప్పుడు 312 ఆ రేంజ్కి కూడా పడిపోయిందండి. అంటే 312 రూపాయలకు కూడా పడిపోయింది. అక్కడ పడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 472 దగ్గర అవుతుందండి, ట్రేడ్ అవుతుంది. ఆ స్టాక్ ఏంటంటే ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అండి, ఇండస్ ల్యాండ్ బ్యాంక్. ఈ ఇండస్ ల్యాండ్ బ్యాంకు పడిపోవటానికి కొద్దిగా, అంటే ఇది పెద్ద గ్రూప్ అండి, ఇది హిందూజా గ్రూప్, ఇది ముంబై హిందూజా గ్రూప్ ఇది. సో ఈ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా పెద్ద బ్యాంకు. సో ఆల్మోస్ట్ ఇండియాలో చాలా చోట్ల ఉంటాయి, చాలా చాలా, ఒక అర్బన్ ఏరియాసే కాకుండా కొద్దిగా టౌన్స్ లాంటి వాటిలో కూడా ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉందండి. అయితే ఈ ఇండస్ ల్యాండ్ బ్యాంక్కి కొన్ని ఫైనాన్షియల్కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో దానివల్ల కొద్దిగా స్టాక్ అనేది 1000 అబోవ్ ఉన్న స్టాక్ 300 రేంజ్కి పడిపోయింది. ఇప్పుడు 472 ఆ రేంజ్కి ట్రేడ్ అవుతుంది. అయితే ఈ స్టాక్ మళ్ళీ ఆ దశకు వస్తుందా లేకపోతే ఏంటి దాని పరిస్థితి ఏంటి అనేది చూస్తే, మనకి ఓవరాల్గా ఇది ప్రస్తుతానికైతే, అంటే ఈ ఒక ట్రెండ్ రోజుల్లో ఈ వారం రోజులు తీసేస్తే, మనం మామూలుగా ఈ 1 మంత్లో చూసుకుంటే ఇది బేరిష్లోనే ఉందండి, బాగా బాగా తక్కువలో ఉంది. సో మనకేంటనంటే ఇప్పుడు ఈ స్టాక్ మన పర్ఫార్మెన్స్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఇట్లా ఫ్యూచరిస్టిక్ వేళ ఎలా ఉండబోద్ది అనేది చూస్తే, మనం దీంట్లో చాలా పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాయండి. పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎస్బీఐ కానీ, ఆ తర్వాత ఎల్ఐసి కానీ, ఇట్లా చాలా చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసినాయి. సో అంటే ఇప్పుడు మనకి ఈటీఎఫ్, ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్స్, ఇట్లా చాలా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడో చేస్తున్నాయి. ఈ మంచి బ్యాంకు, పెద్ద బ్యాంకు. అయితే దీనికి వచ్చిన క్రైసిస్, అంటే ఒక చిన్న ఒక ఫైనాన్షియల్ ఇదేంటనంటే, ఇప్పుడు మామూలుగా దీనికి ఎంప్లాయీస్కి వాటిలకి కొద్దిగా ఈ అకౌంట్స్ అనేవి కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఏంటనంటే, ఇది ఎక్కువ మార్టిగేజ్ లోన్స్ని డీల్ చేయదండి. ఎక్కువ మార్టిగేజ్ లోన్స్ని, అంటే ఈ మార్టిగేజ్ లోన్స్ ఉంటాయి కదండి, ఈ మార్టిగేజ్ లోన్స్ని డీల్ చేయదు. ఎక్కువ ఉండదు, డీల్ చేస్తుంది కానీ చాలా లోలో ఉంటాయి. మిగతా బ్యాంక్స్ లాగా మార్టిగేజ్ లోన్స్ అయితే డీల్ చేయవు. ఇవి ఎక్కువ డీల్ చేసేది ఏంటంటే 2-వీలర్సు, 3-వీలర్సు, అంటే ఆటోలు, ఆ తర్వాత బండ్లు, 2-వీలర్ వెహికల్స్, 4-వీలర్ వెహికల్స్, ఇట్లాంటివి ఎక్కువ ఇది ఈ బ్యాంక్ అనేది డీల్ చేస్తుంటుందండి. ఎంప్లాయీస్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, బాగా ఎక్కువగానే ఉన్నాయి దీంట్లో. అయితే ఈ డీల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో అంటే మార్టిగేజ్ లోన్స్ అనేది తక్కువ చేస్తుంది. సెకండ్, మనకి ఈ 2-వీలర్ లోన్సు, తర్వాత 3-వీలర్ లోన్సు, అంటే కార్, అంటే కారు, 4-వీలర్ లోన్సు, ఇట్లాంటివి ఇస్తుంటాయి ఇవి ఎక్కువ. అయితే వీటికి గత కొద్ది కాలం నుంచి కొద్దిగా ఈ మార్చి ముందు ఈ టైం నుంచి కూడా కొద్దిగా ఈ పేమెంట్స్ అనేవి కూడా రీపేమెంట్స్ ఉంటాయి కదండి. రీపేమెంట్స్ మనం ఏదైతే ఇచ్చుంటామో ఆ రీపేమెంట్స్ రాకపోవటము, తర్వాత కొద్దిగా కరోనా వైరస్ వల్ల క్రాష్, అంటే కొద్దిగా సమస్యల్లోకి అన్ని బ్యాంకులు అన్ని విధంగా అన్నీ వెళ్ళినట్టు కానీ ఇది కూడా కొద్దిగా ఎక్కువ వెళ్ళిపోయింది ఇది. సో అదొక మైనస్. తర్వాత ఈ రీపేమెంట్స్ రాకపోవటము కొద్దిగా ఎక్కువగా కూడా ఈ మధ్య కాలంలో అయితే, ఈ లాక్డౌన్ పీరియడ్లో అయితే ఇంకా పేమెంట్స్ అనేది కూడా ఎక్కువ రాకపోవటము, ఇట్లాంటివన్నీ ఇంకా కొన్ని లోపల ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయండి దీనికి. సో దానివల్ల ఏమైపోయిందంటే, చాలా మంచి స్టాకు, చాలా హైలో ట్రేడ్ అవుతున్న స్టాకు ఇప్పుడు కిందకు వచ్చేసింది.
అయితే మొన్న అంటే ఒక ఈ ఇదే ఏప్రిల్లో మన గోల్డ్ సాక్ గోల్డ్ మ్యాన్ సాక్ సంబంధ అంటే ఇది ఒక పెద్ద యుఎస్కి సంబంధించినదండి ఇది ఫైనాన్షియల్గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మ్యాన్ సాక్ అనేది సింగపూర్కి సంబంధించిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది 176 crores అనేది 176 crores గోల్డ్ మ్యాన్ సాక్స్ 176 crores ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారండి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు ఏ రేంజ్లో చేశారంటే ఆల్మోస్ట్ షేరు 430 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు చేశారండి. ఆల్మోస్ట్ 430 రూపీస్ దగ్గర వీళ్ళు ఆల్మోస్ట్ 176 crores గోల్డ్ మ్యాన్ సాక్ సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ది సింగపూర్ బేసు అంటే ఆల్మోస్ట్ ఇది యుఎస్ఏలో అన్ని చోట్ల ఉంటుందండి ఇది అంటే యుఎస్ఏ మెయిన్ సింగపూర్కి సంబంధించిన వాళ్ళు దీంట్లో 176 crores అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ స్టాక్ అనేది కొద్దిగా పెరిగిందండి. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఈ స్టాక్ అనేది పెరిగింది, కొద్దిగా పెరిగింది. 430 దగ్గర వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు 474-472 దగ్గరికి వెళ్ళింది ఈ స్టాక్. అయితే వీళ్ళు ఇన్వెస్టర్స్ అండి, వీళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్, వీళ్ళు బిగ్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒకవేళ వీళ్ళకి ఏదైనా ప్రాఫిట్ వస్తే వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, సేల్ చేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు బై చేశారు, రేపు సెల్ చేసి వెళ్ళిపోతారు. సో స్మాల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో అయితే ఇప్పుడు చెప్పేది ఏంటనంటే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైనా షార్ట్ సెల్లింగ్ ఇంట్రా ట్రేడ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అయితే మ్యాక్సిమం ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ జోలికి ప్రస్తుతానికి అయితే వెళ్లకుండా ఉంటే బెటర్ అండి. ఎందుకనంటే డోంట్ ఇన్వెస్ట్ నౌ ఇన్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద ప్లేయర్స్, పెద్ద ఇన్వెస్టర్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా చేశారని చెప్పని కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది, న్యూస్ వచ్చింది, దానివల్ల స్టాక్ పెరిగింది. సో వాళ్ళు రేపు మళ్ళీ అమ్మేశారనుకోండి, మళ్ళీ స్టాక్ పడిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ స్టాక్లోకి ఎంటర్ అవ్వటం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం కొద్ది రోజుల ముందే మనం ఒక బ్యాంకుని మనం చూసాము, ఆ బ్యాంక్ ఏంటంటే ఎస్ బ్యాంక్ ఆల్రెడీ చూసాము. ఎస్ బ్యాంక్ ఎక్కడ 400-390 ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యేదండి అది. అది ఇప్పుడు 24 రూపీస్ ఆ 25-23 ఇక్కడే తిరుగుతుంది. అంటే ఇది ఒక మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో అందువల్ల ఏంటనంటే పెద్ద కంపెనీ, పెద్ద గ్రూపు, హిందూజా గ్రూపు అంతా ఓకే, కానీ ప్రస్తుతానికైతే వెయిట్ అండ్ వాచ్ కానీ దీంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్కి అనే దానికైతే వెళ్ళటం అనేది చేయకూడదండి. ఇది ఎందుకంటే కొంతమంది నన్ను అడిగారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇప్పుడు తక్కువలో వస్తుంది కదా అని. ఏదన్నా షార్ట్ సెల్లింగ్ లేకపోతే ఇంట్రా ట్రేడ్ అయితే ఓకే, కానీ ఏదన్నా వాళ్ళు చేసుకునే పని అయితే హోల్డ్లో పెట్టుకునే దానికి ఇంకోటి ఇప్పుడు ఏదో ఎక్కువ కొనేద్దామని అనుకుంటే మటుకు అది ఇప్పుడు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 310 రూపీస్ దగ్గర, అంటే 312 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయి టచ్ అయిపోయింది అక్కడికి కూడా లోకి. సో అందువల్ల ఏంటనంటే దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు, దీన్ని అయితే వెయిట్ చేసి చూడండి. ఎందుకనంటే బ్యాంకింగ్ సెక్టార్స్లో మనకి ఇంకా మంచి బ్యాంక్స్ చాలా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఆ బ్యాంక్స్ చూసుకోండి. ఈ మీకు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 5 బ్యాంక్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్ ఇస్తాను చూడండి. ఈ బ్యాంక్ అయితే ప్రస్తుతానికైతే వెయిట్ చేసి చూడటమేనండి. దీంట్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతాము చేద్దాము అని అయితే ఎక్కువ దాని గురించి అయితే ఆలోచించొద్దు, ఎందుకంటే ఇది కొంచెం ప్రాబ్లంలో అయితే ఉంది. సో అందువల్ల ఏంటనంటే
ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకుండా ఉంటే బెటర్. వాళ్ళైతే ఆ బయస్ గోల్డ్మెన్ సాక్స్ సంబంధించిన సింగపూర్కి సంబంధించిన వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 176 crores పెట్టారు, షేర్స్ కొన్నారు, 430 దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అయితే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి ప్రాఫిట్ వస్తే అమ్మేసుకొని వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతారని చెప్పట్లా. అయితే అది కాకపోతే ఏంటంటే ఆ న్యూస్ని అట్లా బేస్ చేసుకొని మనం అయితే ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే కొద్ది పర్సంటేజ్లో ఏదైనా ఒక 5% 10%లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా చేసుకోండి. అది కూడా కొద్దిగా బాగా తగ్గే దానికి అవకాశం వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఆల్రెడీ 474 అట్లా ఉంది కదండి, ఇంకా తగ్గొచ్చు కూడా. సో కరెక్షన్ వచ్చినప్పుడు తగ్గుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా స్టాక్ అనేది కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తగ్గినప్పుడు కొద్దిగా మీరు ఏదైనా 5% రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ అనుకుని పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఏమైందంటే ఒకవేళ ఇంకా ఏదైనా క్రాష్ వచ్చి తగ్గినా లేకపోతే ఇంకోటైనా మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి, ఎక్కువ అయితే పెట్టొద్దు. మామూలుగా అసలు ఇప్పుడు యాక్చువల్గా పెట్టకుండా వాచ్ చేసినా ఇంకా బెటరే, కొద్దిగా వాచ్ చేయండి. షార్ట్ టర్మ్గా అయితే కొంతమంది అమ్మేవాళ్ళు పెడుతుంటారు, అమ్ముతుంటారు, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. లాంగ్ టర్మ్ పర్సెప్షన్లో చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు మనకి ఇది దీనికి ఏంటంటే మనకి ఈ ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించింది అయితే ప్రస్తుతానికైతే వెయిట్ అండ్ వాచ్ అనండి. ఇన్వెస్ట్మెంట్కి అనేది అయితే వెళ్ళొద్దు. సో బ్యాంక్స్ ఇంకా చాలా మంచి బ్యాంక్స్ వేరే వేరే ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. మీకు ఇప్పుడు ఇంకేదన్నా తీసుకోవాలంటే కొద్ది పర్సంటేజ్లో లేదా 5% తీసుకోండి. అది కూడా బాగా తగ్గినప్పుడు తగ్గుతుంది చూసుకోండి, ఆ కరెక్షన్ వచ్చినప్పుడు చూసుకొని పెట్టండి. ఎప్పుడైతే అది పెరుగుతుందని అయితే పెట్టద్దు, కొద్దిగా వెయిట్ చేసి చూడండి. ఎందుకంటే ఓవరాల్ పరిస్థితి అయితే ఎకానమీ పరిస్థితి కూడా ఏం బాగలేదు. సో అది కొద్దిగా గమనించండి. కొన్ని కొన్ని జరుగుతుంటాయి కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే కరెక్ట్ కాదు, కొద్దిగా చూడండి, వెయిట్ చేసి చూడండి. ఒకవేళ పెరుగుతుంది మనకి ఇప్పుడు బాగానే ఉంది అనిపిస్తే మనకి పెట్టుకునే దానికి అవకాశం ఉందండి. అందులో ఆర్ఎస్ఐ కూడా పర్ఫార్మెన్స్ కూడా 1 month నుంచి అయితే బాగాలేదు, ఇది ఆల్మోస్ట్ 20-27% ఆ రేంజ్లోనే ఉంది. ఏదో ఈ 1-2 రోజులు ఈ వారం రోజుల్లోనే కొద్దిగా ఏదో +1 +2 రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉందండి, బెరిష్ ఇదిలోనే ఉంది ప్రస్తుతానికైతే. సో కొద్దిగా చూసుకోండి. ఈ షార్ట్ టర్మ్ ఇదైతే పెట్టుకోవద్దు. మీకు ఒకవేళ మంచి స్టాకు మాకు పెరుగుతుంది అనే నమ్మకం ఉంటే ఇంకా మీ ఇష్టము. అయితే కొంచెం రీసెర్చ్ చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించి పెట్టండి. మామూలుగా అయితే మార్కెట్ అభిప్రాయం అయితే వెయిట్ అండ్ వాచే, కానీ డోంట్ ఇన్వెస్ట్ నౌ. ఓకే, వెయిట్ అండ్ వాచ్. ఓకేనండి, ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించింది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.